గూఢచర్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రాజు అయినవాడు అందరి మీద గూఢచర్యం వహించవలసింది అందరి మీద చివరికి ఎంత మొహమాటం లేకుండా భీష్ముడు చెప్పాడంటే పుత్రుల మీద భార్య మీద మిత్రుల మీద కూడా రాజు గూఢచారుణ్ణి పెట్టవలసింది తన కుటుంబ సభ్యుల మీద కూడా గూఢచారుణ్ణి పెట్టవలసింది రాజకీయం అంత ప్రమాదం ఎందుకంటే ఉన్న రాజకీయంలో కుటుంబ సభ్యుల మీద కూడా ఉండవలసిన అవసరం ఉంది నన్ను మన్నించండి దయచేసి చెబుతున్నందుకు ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో అధినేతలందరికీ కుటుంబ సభ్యులే తర్వాత వారసులు అనే విషయం స్పష్టమైపోతుంది భారతం స్పష్టంగా చెబుతుంది సరిగ్గా చూడకపోతే ఈ కుటుంబ సభ్యులే అధికారం కోసం వీడిని వేసేస్తారు ఎందుకంటే ముందే కావాలి అధికారం ఎప్పుడు ఎనభై వంద ఏళ్ళు ఉంటే మాకేంటంటే అప్పుడు మాకు ఎనభై వస్తాయి ఈ ఆలోచన దుర్మార్గం కొడుకులోనో కూతురులోనో వస్తే ఎంత ప్రమాదం అండి ఎంత ప్రమాదం అండి ఆలోచించలేవండి ఎప్పుడు సానుభూతికి ఆశించి ఓట్లు వేయకూడదు సానుభూతి ఆశించి నిలబడకూడదు ఏ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కాని ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే ఆ ఆ నియోజకవర్గంలో పార్టీలో అత్యంత అనుభవజ్ఞుడైన నాయకుడు స్త్రీయో పురుషుడో ఎవరైనా సరే వారికి ఇవ్వవలసిందే ఇది ప్రజాస్వామ్యం అంతేకాని ఏదో ఇచ్చేస్తారు వీళ్ళంతా వెళ్ళి ఓట్లేసేస్తారు అందరి మీద కూడా చర్య ఉండాల్సింది తప్పదు ఎందుకంటే కుటుంబ సభ్యులకు కూడా ఈ ఆలోచన ఇదివరకే వచ్చి పూర్వం రాజ చరిత్రలు హిందూ రాజులు ముస్లిం రాజులు ఇందులో ఎవరు మినహాయింపు లేరు క్రైస్తవ రాజులు మొత్తం చూసుకుంటే కుటుంబ సభ్యుల చేత దెబ్బలు తినవాళ్ళు చాలామంది ఉన్నారు దెబ్బతిన్నవాళ్ళు లేకపోలేదు ఔరంగజేబు స్వయంగా రాజహాన్ని బంధించి బారేశాడు ఏం నువ్వేటి ఇచ్చేది నాకు రాజ్యం అని పెద్ద కూడా ఇస్తానంటే ఇవ్వక్కర్లబో అని తండ్రి సహా చేయ మనవాళ్ళు లేదా కౌంసులు లేడా ఉగ్రసేను బంధించలేదా వాళ్ళని అనుకోవడం ఎందుకు అందా అన్నింటిలోనూ ఉన్నాయి ఈ చరిత్రలు స్వార్థానికి మతం ఉంటుందండి స్వార్థానికి కొలం ఉంటుందండి ఎందుకు వచ్చిన మాట్లాడి ఇవి మన పురాణాలు ఏమంతా అతి పవిత్రంగా ఏం లేవు అక్కడ బలహీనతలు చాలా ఉన్నావన్నీ ఎందుకు చెప్పారు బాబులు ఇవి ఉండొద్దని చెప్పడానికి అంతేకాదు ఇక విదేశీయుల గూఢచారుల విషయంలో ఎక్కడ ఎంత స్పష్టంగా చెప్పవచ్చు ఈవేళ ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని ఎదుర్కొందుకు ఈ మాట బాగా పనిచేస్తుంది దేశం దేశమే తీవ్రవాదం చేస్తుంది కదా ఒక దేశం మన మీద ఎదుర్కోవాలంటే వ్యాపారస్తులు ఉండే చోట వ్యాపారాలు జరిగే చోట భిక్షువులు ఉండే చోట ఉద్యానవనాలు పార్కులు లాంటివి ఉండే చోట అసలు నలుగురు మనుషులు చేరి మాట్లాడుకునే కిళ్ళీ కొట్ల దగ్గర ధనవంతులు ఉండేటువంటి ప్రదేశాలు అలాగే క్రీడలు బాగా క్రీడలు రకరకాల పెద్ద పెద్ద సభలు జాతరలు జరిగే ప్రదేశాల్లో తప్పనిసరిగా విదేశీ గోడచారులు ఉంటారు జాగ్రత్త పడమని చెప్పారు తప్పనిసరిగా అన్నాడు ఈ ఈ జాగ్రత్తలు ఇప్పుడు పడితే మనం గూఢచారులు వచ్చిన విదేశీ గూఢచారులు పట్టుకోవచ్చు ఎంత బాగా భారతం వర్తిస్తుందో చూడండి సరిగ్గా ముద్రా రాక్షస నాటకంలో ఆయన చాణక్యుడు అపూర్వమైన వేగించి క్షపణకుడు జీవ జీవసిద్ధి సిద్ధార్థకుడు క్షపణకుడు భాగురాయనుడు ఇలా గూఢచారు నియమించి అవతల రాక్షస మంత్రి ఆయన సైన్యం మీద వాళ్ళు ఎక్కడో వేరే దేశంలో ఉంటే ఈ నియమించిన గూఢచారులు ఎవరికి ఒకరికి ఇంకోరు అనే విషయం తెలియదు జీవసిద్ధి అనే విషయం సిద్ధార్థుడికి తెలియదు సిద్ధార్థకుడు గోడచారనే విషయం బాగురాయుడికి తెలియదు బాగురాయుణ్ణి అనే విషయం క్షపణకుడికి తెలియదు ఎంత ఆశ్చర్యకరం ఇవన్నీ పెట్టాడు అంత జాగ్రత్తగా నడిపించాడు చాణక్యుడు పైగా మామూలు గూఢచారిని అన్నాడు కోవర్టుని ప్రణిధి అన్నాడు అదొక మాట ఉంది కోవర్ట్ అంటే ప్రణిధి సంస్కృతంలో ఈయన అందులో కలిసిపోతాడు వెళ్ళిపోయి కోవర్ట్ చెరిపోయాడు అక్కడ నుంచి సమాచారం పంపిస్తాడు వాళ్ళు బాగా నమ్మించేసాడు అక్కడ మంత్రులు ఏదో అయిపోయాడు అలాంటి వాళ్ళు పంపాడు కావాలని బాగురాయిండి అలాంటి వాడే అవతల మలయ్య దగ్గర చేరాడు ముద్ర రాక్షణను చదువుకోండి ఎంత అద్భుతమైన నాటకం మన మలయకతువు దగ్గర చేరి ఆయన ఆయన బాగా దగ్గరవాడైపోయి ఆయనతో కలిసి యుద్ధానికి వస్తే ఇంకేం నవ్వుతారండి బాగురాయిండి చాణక్చుడు మనిషి ఈ మీద విషప్రయోగం చేద్దామని చెప్పేసి ఈ రాక్షస మంత్రి విచారణ చేస్తూ ఉంటే జీవసిద్ధి నేనే పంపించాడు ఆశ్చర్యకరంగా చాణక్యుడు వెళ్ళే వాడి దగ్గరికి వెళ్ళి విష ప్రయోగానికి అవసరమైన మనిషిని ఆడమనిషిని తయారు చే తయారు చేయించాడు దానేమో ఏమో పర్వత కూడా అనే వాడి మీద ప్రయోగింపేశాడు వాడు పోయేలా చేశాడు ఆశ్చర్యపోయాడు రాక్షస మంత్రి గెలగెల్లా ఆడిపోయాడు చాణక్యుడు మాట్లాడు ఎత్తులకి పై ఎత్తులకి ఇంత చేసింది ఆ చాణక్య మహానుభావుడు ఒక ఋషి ఎందుకు చేశారంటే అంత తెలివితేటలు ఉన్న రాక్షస మంత్రి చంద్రగుప్తుడి దగ్గర ఉండాలి దుర్మార్గ